అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీడియా ఫ్రెండ్స్ కి థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను ఈ సంక్రాంతి అయితే చాలా స్పెషల్ నాకు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ అయింది మా సినిమా హీరో రిలీజ్ అయ్యి. ఊరికొచ్చి కూడా ఒక 2-3 ఏళ్ళు అయిపోతుంది. మామూలుగా చిన్నప్పటి నుంచి ఇక్కడికే వస్తాం సెలబ్రేషన్స్ కి అనేదానికి. లాస్ట్ ఇయర్ కూడా రావాల్సింది కానీ ఆ రిలీజ్ టైము అండ్ ఒమిక్రాన్ వల్ల కుదరలేదు. మాకు చాలా బాధపడ్డాం కూడా, ఎందుకంటే నాకు ఫస్ట్ సినిమా రిలీజ్ టైంలో కూడా సంక్రాంతి కదా అని ఊరికి వస్తే బాగుంటుంది నాకు ఎప్పుడో ఉండింది. కానీ లాస్ట్ టైం రాలేకపోయాం, ఈసారి వస్తున్నాం కాబట్టి ఒకేసారి కూడా సినిమా సెలబ్రేషన్ 1 ఇయర్ అనే దానికి కూడా ఇక్కడ ఉన్న ఊరు వాళ్ళతో వచ్చి సెలబ్రేట్ చేద్దాం అనే ఉద్దేశంతోనే వచ్చాము. కానీ నేను అనుకున్నా కానీ చాలా మంది వచ్చినట్టు ఉన్నారు, అందుకే నాకు కూడా కొంచెం ఫేస్లో టెన్షన్ కూడా కనిపిస్తుంది. సో అంతేనండి, ఇంకేం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మూవీ కూడా ఇంకో 1 వీక్ లో అనౌన్స్ చేస్తాము. చాలా మంచి క్యారెక్టర్, మంచి ఎక్సైటింగ్ స్టోరీ దొరికింది. ఏ బ్యానర్ లో చేయకూడదు బ్యానర్ అంతా ఇప్పుడు చెప్తా ఉండే ఒక 1-2 వీక్స్ లో, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎర్లీ చెప్పడానికి. ఒక మంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంతా ప్లాన్ చేసి బాగానే చేస్తాం ఈసారి. సో యా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హీరో సినిమా తర్వాత ఎన్ని కథలు విన్నారు, ఎన్ని ఓకే చేశారు? చాలా విన్నాము, ఒకటే ఓకే అయింది. సో టైం పట్టింది కానీ డెఫినెట్ గా మంచి పిక్చర్ తోనే రావాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు దాకా ఎంతసేపు పట్టింది. ఐ థింక్ ఇంకొన్ని ఏళ్ళు పట్టుద్ది ఆ స్టేజ్ రీచ్ అవ్వడానికి. సపోర్టింగ్ ఉంది మన మహేష్ సార్ నుంచి మీకు ఎలా ఎలా సపోర్ట్? నాకు ఎప్పుడు మారల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటారండి ఆయన. ఇప్పుడు హీరో తర్వాత కూడా చాలా రోజులు అయిపోతుంది, సినిమా దొరకట్లేదు ఏంటి అని టెన్షన్ పడుతున్న టైంలో కూడా నాకు కొన్ని ధైర్యం బాగా ఇచ్చారు ఆయన. డోంట్ వరీ, ఇట్లానే ఉంటుంది, కరోనా తర్వాత సిచ్యువేషన్లు కూడా నువ్వు ఎక్కువ బాధపడద్దు, బీ కూల్ అండ్ అలానే నేను కాన్ఫిడెంట్ గా ఇంకా ఉన్నానంటే ఆయన ఇచ్చిన కొంచెం మారల్ సపోర్ట్ వల్ల. అశోక్ ఊర్లోనే చేసుకుంటానని చెప్పడం నాకు చాలా సంతోషం ఇస్తుంది. 2 సార్లు అన్నాను నేను, మన ఆడిటోరియం ఉంది కదా అక్కడ. ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఈ పండుగ రోజు మీరందరూ శ్రద్ధగా వచ్చి మా అల్లుడు సినిమా కోసం, ప్రెస్ మీట్ కోసం రావడానికి వచ్చిన దానికి ధన్యవాదాలు. చిన్నప్పటి నుంచి అందరూ మన ఫ్యామిలీ బిజినెస్లో ఉన్న దీంట్లో ఉన్న అదే దారి ఫాలో అవుతారు అని అనుకుంటారు. కానీ నిజానికి ఎవరి ప్యాషన్ వాళ్ళది, ఎవరి వృత్తి వాళ్ళది, ఎవరి చరిత్ర వాళ్ళే రాసుకోవాలా. నేను మెడికల్ కాలేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు అందరూ నీకేం పని మెడికల్ కాలేజ్తో, నువ్వు ఎందుకు ఉద్యోగం చేయాలా, అంతా బాగానే ఉంది కదా అని చెప్పారు. కానీ నేను అదే చేద్దామని అనుకుని అదే ప్రిసూ చేశాను. కష్టమైనా నష్టమైనా అదే వృత్తి మీద నిలబడుతున్నాను. అదే రకంగా అశోక్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందో, ఎట్లొచ్చిందంటే వాళ్ళ తాతగారి హెల్త్ ఉందనుకో. కానీ 6 ఏళ్ళప్పుడు కూడా ఒకసారి నేను హాలిడేస్కి వచ్చి 6 గంటలకు లేచి కాఫీ కోసం కిందకి వెళ్ళి లేచి అల్లూరి సీతారామరాజు సినిమా చూస్తున్నారు. అదే సినిమా అన్న ఎంటర్టైన్మెంట్ అన్న అంత ప్యాషన్ అశోక్కి. ఈ టైంలో నిజంగానే కొత్త యాక్టర్స్ వచ్చే సమయం కాదు, చాలా కష్టం. ఎందుకంటే కరోనా వచ్చినప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ తన అవకాశాలు ఏం మారిపోయినాయి, మొత్తం ల్యాండ్స్కేప్ మారింది. అయినా సరే నేను ఇదే చేస్తానండి, ఎంతో సిన్సిరిటీతో చేస్తున్నారు. ఇట్లా ఎంతో సిన్సిరిటీతో చేసేవాళ్ళు నిజంగానే మన సొసైటీకి ఎంతో బాగుపడతారు. అది డాక్టర్గా కానివ్వండి, ఎంటర్టైన్మెంట్లో కానివ్వండి. కాబట్టి మీరందరూ కూడా మా అల్లుడికి బ్లెస్సింగ్స్ ఇచ్చి మంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లో సినిమా చూడిపోతాము. ఇప్పుడు చిన్నప్పుడు చూస్తుంటాము, తర్వాత అంతా థియేటర్స్లో కూర్చోవడమే. ఇది సంక్రాంతి రోజు ఫ్రెండ్స్తో బంధువులందరితో మంచి ఓపెన్ ఎయిర్ సినిమా, మీరందరూ కూడా వచ్చి నాతో పాటు స్నాక్స్ని చూడండి అని. సో థ్యాంక్ యూ అందరికీ.
అన్నయ్య గారు చనిపోవటము, మళ్ళీ నాకు కరోనా రావటం, మహేష్ కరోనా రావటం, అసలు సరిగ్గా పబ్లిసిటీ చేయకుండా తొందరగానే రిలీజ్ చేసేసాము. అది ఎంత మంచి సినిమా అంటే అది చాలా మంది చూడకుండా ఆ పరిస్థితుల వలన అది హిట్ కాలేదు. కానీ చాలా ఇట్స్ అ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ విత్ వెరీ గుడ్ కాంటెంట్ అండ్ అశోక్ సూపర్గా యాక్ట్ చేశాడు. అతని టాలెంట్ అందరికీ ఆ టైంలో కన్నా బాగుంటే బాగా చేరేది. ఈ సినిమా మేము హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఒకసారి మీ అందరికీ హాట్స్టార్ ఈ సినిమాని హాట్స్టార్లో చూసి అందరూ ఈ పండగ ఎంజాయ్ చేయాలనేసి కోరుకుంటున్నాను. యా ఇప్పుడు ఇప్పుడు వచ్చేది ఈ సాయంకాలం మనందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనకి విఆర్ లక్కీ టు సీ ద మూవీ. బట్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆడియన్సెస్ టు సీ దిస్ మూవీ ఇన్ హాట్స్టార్ అండ్ ఎంజాయ్. మా ఛానల్లో కూడా ఇది స్ట్రీమ్ అవుతుంది. రిపబ్లిక్ డేకి ఈ మూవీని తీసుకొస్తే కొంచెం అందరికీ గుర్తింపుగా ఉంటుందనేసి అది కూడా ప్లాన్ చేస్తాము. ఇప్పుడు అశోక్ సెకండ్ సినిమా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. అది మంచి మూవీ కోసం ఇంతసేపు వెయిట్ చేసి చాలా చాలా కథలు విని ఫైనల్గా ఇది ఫైనల్ చేసుకున్నాము. ఇంకొక 3 వీక్స్లో దాన్ని కూడా అనౌన్స్ చేస్తాము. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యు ఆల్ టు వన్స్ అగైన్ రిమైండ్ యువర్ సెల్స్ అబౌట్ దిస్ మూవీ అండ్ ఎన్కరేజ్ అశోక్ ఫర్ హిస్ ఇంట్రెస్ట్ అండి. థ్యాంక్ యూ.